Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-966666. అజిత్ గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. ఇప్పుడు చాలామందికి ఉన్న సమస్యల్లో కొంతమంది ఎన్ఆర్ఐ దంపతులు ఉంటారు కదా, ఎన్ఆర్ఐ దంపతుల్లో ఎవరైతే విడాకులు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇండియాలోకి వచ్చి ఇండియాలో కేసు ఫైల్ చేసేదానికి అవకాశం ఉంటుందా? చట్టం ఏం చెప్తుంది అసలు? ముఖ్యంగా ఎన్ఆర్ఐ మిత్రులందరికి కూడా మంచి అవేర్నెస్ ఇస్తున్నాం. దాదాపు 20 ఇయర్స్ నుంచి మనం ఈ ఎన్ఆర్ఐ కేసులు చేసి మంచి ఎక్స్పీరియన్స్తో ఉన్నాం. చాలామంది ఏం చెప్తారంటే, కామన్గా మాకు వచ్చే ప్రశ్నలో అతి ముఖ్యమైన ప్రశ్న ఇదందరూ గమనించాలి, విదేశాల్లో తీసుకున్న డైవర్స్, అంటే ఇప్పుడు ఉదాహరణకి భార్యాభర్తలకు ఏదైనా సంథింగ్ ప్రాబ్లం అయింది, వాళ్ళు డైవర్స్ అనేది విదేశాల్లో ఫైల్ చేసుకున్నారు, అంటే ఏ దేశమైనా కానీ, విదేశీ అన్న నేను, అది యుఎస్ఏ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, ఎక్కడైనా కానీ, సో చేసుకునే సందర్భంలో అక్కడ తీసుకున్న డైవర్స్ ఇండియాలో చెల్లవు. చాలామందికి అపోహ ఉండదు, అదేంటండి మేము ఇక్కడ నెట్లో చూసాం, అక్కడ చూసాం, మళ్ళీ మమ్మల్ని తిరిగి ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఒకటండి, మీరు విదేశాల్లో తీసుకున్న డైవర్స్ అనేవి ఇండియాలో తనకు తానుగా చెల్లవు, పనికిరావు, అవి పనికిరావు. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ దాని డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ ఇక్కడ వివాహం చేసుకోవాలని విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ ఒకరికొకరికి మనస్పర్ధలు వచ్చి మళ్ళీ వాళ్ళు విడిపోవాలి, విడాకులు తీసుకోవాలనుకుంటున్న సందర్భంలో వాళ్ళు, అంటే ఆ సందర్భాల్లో చట్టం ఏం చెప్తుంది? ఏ సందర్భం అయినా సరేనండి, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ పెళ్ళైంది, వివాహం అయింది, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వివాహం అయింది, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడ ఒకళ్ళు ఉదాహరణకి సిటిజన్స్గా మారిపోయారు అనుకుందాం, వాళ్ళకి సిటిజన్స్కి, ఇద్దరు సిటిజన్స్గా ఉన్నా కూడా అప్పటికి కూడా ఇక్కడే వేసుకోవాలి. ఒకవేళ అక్కడ వాళ్ళిద్దరు మ్యూచువల్గా వేసుకున్నారనుకోండి, ఉదాహరణకి ఆ మ్యూచువల్ దీన్ని ఇక్కడ డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసుకోవాలి మళ్ళీ, అంటే ఇక్కడ కోర్టు అనుమతి తీసుకోవాలి. అర్థమైందండి? అది ఇప్పుడు చాలామంది మీరు అడిగిన ప్రశ్న అడుగుతూ ఉంటారు, మేము ఇక్కడ తీసేసుకున్నామండి, మేము బాగానే ఉన్నామని. మేము గతంలో చేసిన కేసులు ఉన్నాయి, ఒక ఆయన 20 ఇయర్స్ బ్యాక్ డైవర్స్ తీసుకున్నాడు విదేశాలు, ఓకే, తీసుకున్నాడు, తీసుకుని పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మొన్న వచ్చింది, రీసెంట్గా వచ్చి ఇండియాకి వచ్చి ఆయన మీద కేసు పెట్టింది, 498-494, అంటే బైగామే అంటాం, అంటే భార్య బతుకుండగానే ఇంకో వివాహం చేసుకోకూడదు. ఆయన వచ్చి నేను 20 ఇయర్స్ అయిపోయిందని నేను డైవర్స్ తీసుకున్నా సరే, తర్వాత దానికి వేరే వేరే రీజన్స్ చెప్పాడు, డిజార్షన్ అవన్నీ అవన్నీ పక్కన పెడితే, చట్టం ప్రకారం అవన్నీ డిజార్షన్ గ్రౌండ్ అవన్నీ పక్కన పెడితే ఇక్కడ మీకు డైవర్స్ తీసుకున్నారా లేదా అనేది ముఖ్యం. సో తీసుకోలేదు, అట్రాక్ట్ అవుతుంది. సో అందుకని దయచేసి ఏంటంటే, నేను ఏమన్నా విదేశాల్లో మీరు డైవర్స్ తీసుకొని ఏం కాలే మనకెందుకు అమ్మాయి డైవర్స్ వచ్చేసుకున్నాం, చాలామంది అక్కడ పెళ్లి చేసేసుకుంటూ ఉంటారు, ఆ కేసులు కూడా మేము చేస్తాం, చేసుకున్నప్పుడు మళ్ళీ మేము 494 అట్రాక్ట్ అవుతుంది, అట్లా కూడా మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎల్ఓసి కూడా ఇష్యూ అవుతుంది, లుక్అవుట్ సర్క్యులర్ అంటారు, అది కూడా ఇష్యూ అవుతుంది. తర్వాత ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే, మీరు విదేశాల్లో డైవర్స్ తీసుకున్నా కూడా ఇండియాలో డైవర్స్ తీసుకోండి. ఎందుకంటే నేనేమన్నాను, ఇప్పుడు ఒకవేళ మీరు విదేశాల్లో డైవర్స్ తీసేసుకున్నారు, దానివల్ల ఏం ఉపయోగం లేదు, మళ్ళీ అది తీసుకొచ్చి సేమ్ ఇక్కడ ఫైల్ చేసుకోవాలి, సేమ్ అదే రీజన్స్ పెట్టాలి, అదే మళ్ళీ సేమ్ అదే ట్రయల్ నడిచింది, ఆడప్పుడు అంత కష్టపడి ఎందుకండి? మీరు ఆ కష్టపడి అక్కడ తీసుకుని అక్కడ లక్షలు ఖర్చు పెట్టుకొని ఆ బాధపడే వాళ్ళు ఇక్కడే తీసుకోవచ్చు. అలాగే అజిత్ గారు, విదేశాల్లో ఉంటూ ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇండియాలో కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుందా? ఎస్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఇదే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మెలికే ఏమొస్తుంది అంటే, ఇప్పుడు మేము ఎంత బాగా చెప్పారండి, మరి అక్కడి నుంచి మేము జాబ్ వదులుకొని రావాలి, మా కెరియర్ పోతుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నేను చెప్పేది ఒకటే, కేసు డైవర్స్ కేసు కానీ ఎనీ కేసు అండి, గుర్తుపెట్టుకుని ఏ కేసు అయినా మీరు ఫైల్ చేయాలి అంటే ఇండియాకి రావాల్సిన అవసరం లేదు. మీ తరపున జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఒకటి ఉంటుంది, అది మేము తయారు చేస్తాం. ఆ జీపీఏ ఏదైతే ఉందో, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ మనం తయారు చేసినప్పుడు, అక్కడ మీకు పంపించినప్పుడు అక్కడ మీరు సంతకం పెట్టి దాన్ని నోటర్ చేయించాలి. చేయించిన తర్వాత మళ్ళీ మనం ఇండియాకి పంపించిన తర్వాత మీ తరపున ఒక రిప్రజెంటివ్ పర్సన్ ఉండాలి. ఉన్న తర్వాత అతను మీ తరపున కేసులు కొట్లాడే అవకాశం ఉంటుంది, మీ తరపున అతను అటెండ్ అవుతాడు అన్నమాట. కాబట్టి మీరు కెరీర్ వదులుకోవాల్సిన అవసరం లేదు, మీరు అక్కడి నుంచి కష్టపడి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, అవసరం అయితే తప్ప రావాలి కానీ మ్యాక్సిమం రావాల్సిన అవసరం లేదు, మీ పని మీరు చేసుకోవచ్చు. మీ తరపున ఇక్కడ మేము ఏదైతే ఉందో దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే, ఆచార్య గారు ఎన్నో న్యాయపరమైనటువంటి అంశాల మీద మాకు క్లుప్తంగా వివరించారు, ధన్యవాదాలు.